మా టీం అందరూ సహకరించడం వల్ల విజయం సాధించాం. టీం అందరూ బాగా ఆడారు, దానివల్ల విజయం సాధించాము. అందరూ ఒక మాట మీద కలిసికట్టుగా ఉండడం వల్ల విజయం సాధించగలిగాం. ఫస్ట్ టైం ఇదే పాల్గొన్నాం. బయట టోర్నమెంట్లు నిర్వహించాము, బయట టోర్నమెంట్లు పెడితే వెళ్ళేవాళ్ళం. మంచిదే కదా, గుడ్ కదా. ఆటగాళ్ళు ఎవరు అనేది బయట వచ్చింది, వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు వచ్చింది ఇలా టోర్నమెంట్ పెట్టడం వల్ల. ది బెస్ట్ కదా విన్నర్ అయ్యేది. అది విలేజ్కి వచ్చి ఒక టీం అనేటప్పటికి వచ్చినాయి, 100 టీంలు వచ్చినాయి, 125-100 వచ్చినాయి. దాని బాగా కండక్ట్ చేశారు. మంచి టోర్నమెంట్ పెట్టడంలో నారా లోకేష్ మంచి సార్, మంచి ఇది అంటారు, సక్సెస్ అయ్యారు. 1 కూడా సక్సెస్ అయ్యారు, 2 కూడా సక్సెస్ అయ్యారు. మంగళగిరి కేంద్రంగా ఒక లోకేష్ గెలిచినా, టీడీపీ వచ్చినా సాఫ్ట్వేర్ వస్తుంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారంటున్నారు, అట్లాంటివి కూడా చేస్తే బాగుంటుంది అంటారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తే బాగానే ఉండేది కదా, అసలు ముందు చేయాల్సింది అదే కదా. ఎవరు వచ్చినా అదే చేయాలి, మా ఎవరు వచ్చినా అంతే కదా. ఆ జగన్ సార్ అయినా, నా చంద్రబాబు గారు అయినా, ఎవరైనా మాకు అది. యువతకి ముందు జాబ్స్ వచ్చినాయి అనుకోండి, ఫ్యూచర్ బాగుండిద్ది అది. ఓకేనా, యూత్కి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇలా క్రీడలు ఆడటం వల్ల ముందు మనలోని శక్తి సామర్థ్యాలు బయటపడితే, శారీరకంగా మనము వ్యాయామాలు చేయడం వల్ల కూడా పిల్లలకి వేరే వ్యాపకాలు లేకుండా, ఈ కోవిడ్ తర్వాత పిల్లలు చాలామంది ఎంటైర్ వరల్డ్ మొత్తం ఫోన్ల మీద పడేసి వ్యాయామం చేయడం కానీ, శారీరకంగా ఏదైనా వర్క్ చేయడం కానీ ఏమీ లేదు. వాళ్ళు ఇటు చదువులతో పాటు కావాల్సింది ఏంటంటే క్రీడలే. చదువు విజ్ఞానాన్ని ఇచ్చిద్ది, క్రీడలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అది ముందు తల్లిదండ్రులు అందరూ తెలుసుకొని పిల్లలందరికీ క్రీడల పట్ల అవగాహన కల్పించాలి. మన సారగారు యోగాళ్ళ ద్వారా ఇది సెకండ్ టైం పెడుతున్నారు, మేము ఫస్ట్ టైం కూడా ఆడాము, చాలా చక్కగా సక్సెస్ అయింది. ఈ టైం కూడా మంచి సంకల్పంతో మా టీం సభ్యులు అందరం కలిసి, మాకు వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా కూడా జాబులు చేసేవాళ్ళు ఉన్నాము, కష్టపడే వాళ్ళు ఉన్నాము, అందరు కూడా ఒక కమిట్మెంట్తో మా పైన ఉన్న అధికారులు కూడా మాకు మంచిగా సకాలంలో స్పందించి మాకు కొంత పర్మిషన్ ఇవ్వాలన్న కూడా ఇస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ కానీ ఏదైనా కూడా మన వెనక ఉన్న వాళ్ళు మనకి ప్రోత్సహిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఇక్కడ దాకా వచ్చినందుకు మా శక్తి ఎంత ఉందో పైన భగవంతుడు అందరూ అన్నదండలు కూడా అంతే ఉన్నాయి, దాన్ని మేము ఎప్పుడు కాదనుకోకూడదు. అందులో ఇక్కడికి వచ్చే క్రీడాకారులందరూ కూడా అందరూ టాలెంట్ ఉంది. అది గెలుపు ఓటమి అనేది ఇద్దరు తనుకున్నప్పుడు ఒకళ్ళు గెలవటం అనేది ఆ యుద్ధంలో ఉంది కాబట్టి గెలుపు ఓటమి. ఆడిన 100 టీంలు కూడా చాలా చక్కగా వచ్చి బాగా ఆడారు. అంపైర్స్ కానీ కమిటీ వారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వేరేలా తీసుకోకూడదు. ఏంటంటే క్రీడలు అనేది ఏంటంటే యూనివర్సల్ స్పోర్ట్స్ని, యూనివర్సల్గానే చేసుకొని మనం ముందుకు సాగాలి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఎవరిది వ్యక్తిగతంగా వాళ్ళది ఉండిద్ది. క్రీడలు అనేసరికి వచ్చేసరికి ఏంటంటే దేశంలో భిన్న వ్యక్తులు ఉంటారు, అయినా కూడా ఒకే టీంగా ఆడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, టయానికి పోషకాలు అందించాలి, ఉద్యోగాలు రావాలి. కొంచెం ఉద్యోగాలు వస్తే మాలాంటి యువకులు ఇంకొంచెం మా కుటుంబాలు కూడా బాగుంటాయి, ఫ్యూచర్లో అందరికీ ఇబ్బందులు లేకుండా అందరు కష్టపడి చేస్తాను బాగుండిద్ది. అంటే గతంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరిలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినాయి, మరలా ఆయన గెలిస్తే కనుక డెఫినెట్గా అలాంటి కంపెనీలు ఇంకా తీసుకొస్తారు. ఇక్కడ ఉండే యువతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు, ఇట్లాంటిది ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగాల కోసమే కదన్న, ఎవరు చదువుకున్నా ఎవరేం చేసినా కూడా ఉద్యోగం ఉందంటే అది ఒక ప్రొఫెషన్ అనమాట. ఇప్పుడు లోకేష్ సార్ ఉన్నప్పుడు నేను చూశాను, నేను చెయ్యలేదు కానీ నేను చూశాను చూశాను కాబట్టి దాంట్లో చాలామంది యువతకి ఎక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ నుండి హైదరాబాద్ బెంగళూరు పోవటం ఎందుకు, ఇక్కడ మన మంగళగిరిలో దగ్గరలో ఉన్నప్పుడు ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజలకు మేలు చేస్తే అంతకంటే ఏముంది అది. అందులోనూ ఈరోజు రిపబ్లిక్ డే, నా తరఫున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లోకేష్ గారు వారి కుటుంబానికి, అందరి నాయకులకు చెప్తున్నాను. ఈరోజు అందులోనూ మెగాస్టార్ కూడా అవార్డు ఒకటి వచ్చింది, దానికి నేను ఆయన అభిమానిగా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక చిరంజీవి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ చిరంజీవి ఒక్కళ్ళే, అది ఆయన స్థానాన్ని ఎవరు క్రాస్ చేయలేరు, బీట్ చేయలేరు. అందువల్ల ఏంటంటే యువతకి అలాంటి వాళ్ళు వాళ్ళు ఉండబట్టి ఇవాళ కష్టపడి పైకి వచ్చాడు, సాధించాడు, అవార్డు తీసుకున్నాడు. అట్లానే ఉండాలి, ఏ టీం అయినా ప్రతి ఒక్కళ్ళు అండి ఏదో ఒక టాలెంట్ ఉండిద్ది, కాకపోతే ఆ టైం వచ్చినప్పుడు బయటపడిద్ది. ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు ఈ యొక్క క్రీడలతో పాటు ఒక 27 పథకాలకు సంబంధించి, ఐటీ కోర్సులకు సంబంధించి కూడా ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు, అవి ఎలా ఉపయోగపడతాయి అంటారు? యూత్కి ఉద్యోగ అవకాశాలు ఉంటే ఇంకా చాలా మంచిది కదండి, అది అది. వీళ ళ్ళందరూ ఏంటంటే కష్టపడేది కాకుండా కొంచెం ఉద్యోగం అనుకోండి, వీళ్ళకి కూడా సొసైటీలో వాల్యూ వచ్చిద్ది, వీళ్ళకి కూడా ఒక అవగాహన ఉండిద్ది,
సొసైటీ డెవలప్ అయినట్టే అది. ఇప్పుడు మనం ఎక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళే బదులు మనకు దగ్గరలోనే ఉంది అన్నగారు రావాలి అని కోరుకోవాలి అందరం కూడా. అది అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఓడిపోయిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికల దాకా ఎంత యాక్టివ్గా పనిచేసి అందరినీ ప్రజలకి సర్వీస్ చేయటం అనేటటువంటి తక్కువ చూస్తాం. లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ ఇదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం ఇదంతా కూడా 2024లో ఆయనకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఎన్నికలకి? నేను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కానీ కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ఓడిపోయిన వ్యక్తి సొసైటీ కోసం ఇంతలా తిరుగుతున్నారు అంటే వాళ్ళ సంకల్పాన్ని బట్టి మనం